డిసెంబర్ 3 నాడు మీరు చూడండి ఏమవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. కొడంగల్ గెలుస్తున్నాం, మీరు రాసుకోండి ఇవాళ. కొడంగల్ గెలుస్తున్నాం, లాస్ట్ టైం ఓడగొట్టినాం రేవంత్ రెడ్డిని అక్కడ, ఈసారి ఓడగొడతాం. గోసామాల్లో రాజాసింగ్ ఓడగొడతాం, హుజూరాబాద్లో ఈటల రాజేంద్రని ఓడగొడతాం. మీరు 3 రాసుకోండి. నేను చెప్పింది మళ్ళీ డిసెంబర్ 3 నాడు మాట్లాడతాను. గజ్వేల్లా, ఇక మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేయడం అంటే ఇక అది ఏమంటారు, పోచమ్మ గుడి ముందు పొట్టెల్ని కట్టేసినట్టు. ఇక ఎవరైనా ఎగురుతాం అనుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేస్తాను. కామారెడ్డిలో నేను గెలువాను ఆయన చెప్పింది ఇండియా టుడే కాన్క్లేవ్లో, చూసుకోండి కావాలంటే. కామారెడ్డిలో గెలవగానే ఏదో ఒక బిల్డప్ పోటీ చేస్తున్నా, ఓడిపోతే నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే కొద్దిగా తిడతారు, ఇన్సల్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక కేసీఆర్ మీద ఓడిపోయినా చెప్పుకుంటేందుకు బాగుంటుందని పోటీ చేస్తారు. గంతే డిసెంబర్ 3 నాడు మీరు చూడండి ఏమవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. కొడంగల్ గెలుస్తున్నాం, మీరు రాసుకోండి ఇవాళ. కొడంగల్ గెలుస్తున్నాం, లాస్ట్ టైం ఓడగొట్టినాం రేవంత్ రెడ్డిని అక్కడ, ఈసారి ఓడగొడతాం. గోసామాల్లో రాజాసింగ్ని ఓడగొడతాం, హుజూరాబాద్లో ఈటల రాజేంద్రని ఓడగొడతాం. మీరు 3 రాసుకోండి. నేను చెప్పింది మళ్ళీ డిసెంబర్ 3 నాడు మాట్లాడతాం. గజ్వేల్లా, ఇక మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేయడం అంటే ఇక అది ఏమంటారు, పోచమ్మ గుడి ముందు పొట్టెల్ని కట్టేసినట్టు. ఇక ఎవరైనా ఎగురుతాం అనుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేస్తాను. కామారెడ్డిలో నేను గెలువాను ఆయన చెప్పింది ఇండియా టుడే కాంక్లేవ్లో, చూసుకోండి కావాలంటే. కామారెడ్డిలో గెలవగానే ఏదో ఒక బిల్డప్ పోటీ చేస్తున్నా, ఓడిపోతే నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే కొద్దిగా తిడతారు, ఇన్సల్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక కేసీఆర్ మీద ఓడిపోయినా చెప్పుకుంటేందుకు బాగుంటుందని పోటీ చేస్తారు. గంతే